వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నౌన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ నౌన్ అనేది ఐదు రకాలుగా ఉంటుంది. కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్. మీ అందరం అంటే మనమందరం కూడా తెలుగు వారమే కనుక మనం కొంచెం బాగా అర్థమగులాగన సిఏఎంపిసి క్యాంపిసి. Noun is a word used as the name of a person, place or a thing. Vyaktulu leda sthalamu leda jantulu leda vastulu leda gunamulu modalagunu vaati gurinchi cheppede noun namavachakam. Vaati perlanu suchinche padalane namavachakalu antaru. Okay, ippudu nouns vaati rakalu gurinchi chuddamu. మీరు చూస్తున్నారు స్క్రీన్ పై కైండ్స్ ఆఫ్ నౌన్స్. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఆర్ దే అని అంటే, నంబర్ వన్ ప్రాపర్ నౌన్ సంజ్ఞానామవాచకము, కామన్ నౌన్ జాతి నామవాచకము, కలెక్టివ్ నౌన్ సమూహ నామవాచకము, మెటీరియల్ నౌన్ వస్తుపరమైన నామవాచకము, అబ్స్ట్రాక్ట్ నౌన్ గుణనామవాచకము. నౌన్స్ లో మొదటిది ఏంటంటే, మొదటిదిగా ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అనేది ఏంటంటే ఒక ప్రత్యేక వ్యక్తి లేక ప్రదేశానికి చెందిన పేరు తెలిపేదాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాపర్గా ఒక పేరుంది, నా పేరు రాము, నీ పేరు కృష్ణ, అలాగే మా ఊరికి ఒక పేరుంది వమ్మంగి, మీ ఊరికి ఒక పేరు ఉండొచ్చు విజయవాడ, బాంబే. సో ఇటువంటి వాటిని ప్రాపర్ నౌన్ అంటే, ప్రాపర్ మీన్స్ ఇట్స్ మై ఓన్ అని అర్థం అన్నమాట. కామన్ నౌన్, కామన్ నౌన్ అంటే ఏంటంటే కామన్గా ప్రతి ఒక్క వ్యక్తి అంటే బాయ్ గానో గర్ల్ గానో చైల్డ్ గానో మ్యాన్ గానో ఉమెన్ గానో కనబడతారు. అలాగే చాలా ప్లేసెస్ ఉంటాయి, టౌన్ అనో విలేజ్ అనో సిటీ అనో రివర్ అనో కంట్రీ అనో, అలాగే పెన్ను పెన్సిల్ ఇలా. సో కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ ఆఫ్ ది సేమ్ క్లాస్ ఆర్ కైండ్. ఓకే, ఒకే తరగతికి చెందినటువంటి వాటినన్నిటినీ కూడా కామన్గా అంటాం అన్నమాట. ఒకే తరగతికి లేక జాతికి చెందిన పేరు. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్ అండి. కలెక్టివ్ నౌన్ అంటే అంటే మనుషుల యొక్క గుంపును లేదా కొన్ని వస్తువుల యొక్క సముదాయాన్ని అండి, ఇటువంటి వాటిని కలెక్టివ్ నౌన్ అంటారు. కలెక్టివ్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ నంబర్ ఆర్ కలెక్షన్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్స్ టేకెన్ టుగెదర్ అండ్ స్పోకెన్ ఆఫ్ యాజ్ వన్ హోల్. ఓకే, క్రౌడ్ అంటాం, అంటే ఎక్కువ మంది జనాలు ఉంటే క్రౌడ్ అంటాం. అలాగే జంతువులు ఎక్కువగా ఉంటే మాబ్ అంటాం. ఒకే ఆట ఆడేవాళ్ళు ఎక్కువగా ఉంటే టీం అంటాం అన్నమాట. సో కుటుంబంలో వ్యక్తులు అందరినీ కలిపి ఫ్యామిలీ అంటాం. మన భారతదేశంలో ప్రజలందరినీ నేషన్ అంటాం. ఓకే, ఇలా అన్నమాట అండి. సో ఇది దీనంతటి కలెక్టివ్ నౌన్ అని చెప్పచ్చు. మెటీరియల్ నౌన్ అండి. మెటీరియల్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ సమ్ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ సపోజ్ టు హ్యావ్ నో సెపరేట్ పార్ట్. అంటే వస్తుపరంగా ఉన్నవన్నమాట అండి. రైస్, బియ్యం, శాండ్, ఇసుక, క్లే, మట్టి, ఐరన్, ఇనుము, గోల్డ్, సిల్వర్, మిల్క్, వాటర్ ఇలాంటివి అన్నమాట. ఓకే, ఇటువంటి వాటి మెటీరియల్స్ అన్నింటినీ మెటీరియల్ నౌన్ అంటారు. అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి ఇప్పుడు లాస్ట్గా ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అండి. అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ ఆర్ యాక్షన్ ఆర్ స్టేట్. ఒక గుణమును కానీ క్రియను కానీ స్థితిని కానీ సూచించే పదాలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ చూస్తే ఇతను మంచోడా చెడ్డోడా పేదవాడా ధనికుడా అలాంటివి, అంటే గుడ్నెస్ కైండ్నెస్ ఆనెస్టీ బ్రేవరీ ఇలా. ఒక స్థితి పరంగా యాక్షన్గా చూస్తే థెఫ్ట్ దొంగతనమైంది, మూమెంట్ యుద్ధం ఉద్యమం లేక జడ్జిమెంట్ తీర్పు ఇలాంటివి. స్టేట్ అంటే స్థితి, చైల్డ్హుడ్ బాయ్హుడ్ స్లేవరీ బానిసత్వం స్లీప్ నిద్రపోతున్నాడు పావర్టీ పేదరికం ఇలాంటివి. అంటే చేతితో తాకనివి అండ్ క్రియలతో చూపించేవి వ్యక్తీకరించేవి అన్నమాట అండి. ఇలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇవ్వండి నౌన్స్ యొక్క ఐదు రకాలను మరొక వీడియోతో, అంటే నెక్స్ట్ ప్రొనౌన్స్ అనేటువంటి వీడియోతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.